రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మంత్రిగా పనిచేసి ఈరోజు రాజీనామా చేయాలని ఈ రాజీనామా విషయంలో తెలంగాణ ప్రజలు కానీ ఉద్యమ సహచరులు కానీ రాజకీయంగా పదవి కలిగిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిపించింది మాత్రం హైదరాబాద్ ప్రజలు కాబట్టి రాజీనామా చేయకూడదు 2014 తర్వాత కావచ్చు 2018 తర్వాత కావచ్చు ఇతర పార్టీలలో గెలిచిన వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీకి వచ్చి మంత్రిగా కొనసాగుతున్నారు ఇతర పార్టీలలో గెలిచిన వాళ్ళు రాజీనామా చేయకుండానే మంత్రులుగా శాసనసభ్యులు కొనసాగుతూ ఉన్నారు ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని అపాశం చేస్తూ ఇలా రాజకీయాలు కొనసాగుతుంటే నిశ్చిప్పుగా ఆ చర్య కొనసాగుతూ ఉంటే మీరెందుకు రాజీనామా చేయాలని చెప్పి నన్ను అడిగింది అంతేకాదు కేసీఆర్ దగ్గర 100,000 కోట్ల రూపాయలున్నాయి ఎక్కడ బల హై ఎలక్షన్స్ వచ్చినా కూడా డబ్బును నమ్ముకోవడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజల్ని మాయ చేసి గెలుస్తూ ఉన్నారు కాబట్టి మనం ఎందుకో ట్రాప్లో కానీ వల్ల 100,000 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నాలాంటి పీట మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య కానీ ముఖ్యమంత్రి అవలంబిస్తున్న నేతృత్వ ధోరణి కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా చీకట్లనే కాకుండా అసహించుకుంటూ ఉన్నారు నేను ఒకటే తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ సహచరులకు ప్రజాస్వామిక కాముకలకు నా వెలుగు శక్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు జరిగేటువంటి హైదరాబాద్లో జరిగే ఎన్నికల సంగ్రామం అనేది కేవలం హైదరాబాద్ ప్రజలకు మాత్రమే కాకుండా వాళ్ళకు తోడుగా అండగా ఉండేటువంటి యావత్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి జరిగినటువంటి దర్శనలాగా ఉండబోతున్నాయి చెప్పినట్టుగా హైదరాబాద్ నియోజకవర్గంలో జరిగే సంగ్రామం కురుక్షేత్ర సంగ్రామం జరగబోతా ఉంది కౌరవులకు పాండవులకు అక్కడ యుద్ధం జరగబోతా ఉంది ఆ యుద్ధంలో అంతిమంగా తెలంగాణ ప్రజలు మాత్రమే విజయం సాధిస్తారు హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలు మాత్రమే యావత్ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ బావుతాయి గెలిచే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆ విశ్వాసంతో మాత్రమే గత నెల రోజులుగా మాతో 20 సంవత్సరాల కాలం పాటు నియోజకవర్గంలో నాయకులుగా ఉన్న వాళ్ళను కార్యకర్తలుగా ఉన్న వాళ్ళను అదే ప్రజలను కూడా నేను అడగడం జరిగింది ఒకవేళ బిడ్డ వాళ్ళు కనుక తొలగించే పరిస్థితి వస్తే నువ్వే రాజీనామా చేయబిడ్డ అని చెప్పి వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదించారు కాబట్టి ఆ హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళకు తోడుగా ఉండేటువంటి యావత్ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మాత్రమే వాళ్ళని రాజీనామా చేస్తున్నానని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నాను ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ బై ఎలక్షన్ వచ్చినా కూడా ఇవాళ కేసీఆర్ గారికి పట్టు తడిచిపోయి మొలకలు వచ్చినా రైతాంగం ఆందోళన చేసినా కూడా వాళ్ళ గురించి మాత్రం పట్టించుకోవడం నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేవని చెప్పి రోడ్ల మీదకి ఎక్కినా కూడా వాళ్ళ గురించి పట్టించుకునే ఆస్కారం లేదు ఇవాళ యావత్ ప్రజానికమంతా కూడా ప్రతి నిత్యం పొద్దున్నే తనకున్న సమస్యను నివేదించేటువంటి ప్రజా దర్బార్లకు ఇక్కడ ఆస్కారం లేదు మంత్రులను పిలిపించుకొని సమీక్ష చేసేటువంటి ఆస్కారం కూడా లేదు ఇవాళ కరోనాతో 100,000 వేల మంది చనిపోయినా 100,000 మంది హాస్పిటల్ పాలై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళ గురించి సమీక్షించుకున్నటువంటి ఆస్కారం అనేది ఉండదు కానీ ఇవాళ ఎట్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎట్లా గెలవాలి 200 కోట్లు ఖర్చు పెట్టి ఎట్లా గెలవాలి ఇవాళ ఈ తల్లిదండ్రులని ఎట్లా చక్రబంధంలో ముంచాలని చెప్పి యావత్ పోలీస్ స్టేషన్లని అధికార యంత్రాంగాన్ని ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే 100 కోట్ల రూపాయల అక్రమ సంపాదనతో అధికార దుర్వినియోగంతో ఇవాళ మా కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలంగాణ ఉద్యమంలో రాటుతేలిన వాళ్ళు ఇవాళ ఢిల్లీ సర్కారు మెడలు మంచడానికి ఉప్పల్ రైల్వే స్టేషన్ లాంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళు కాబట్టి మా వాళ్లకు నిర్బంధాలు కొత్త కాదు మా వాళ్లకు కేసులు కొత్త కాదు
వాళ్ళకు బెదిరింపులు కొత్త కాదు ఆ బెదిరింపులని నిర్బంధాన్ని కేసుల్ని తొక్కి పడేసి తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారికి బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గర పడ్డాయని చెప్పి మా ప్రజలందరూ కూడా భూమిని ఉత్తర సందర్భం చేస్తాం. కొంతమంది ఈ నిన్నాళ్ళుగా లెఫ్ట్ పార్టీలలో ఉన్న మనిషి నా డిఎన్ఏ అంతా కూడా లౌకిక డిఎన్ఏ అని చెప్పి తెలుసు అందరికీ. కానీ ఇవాళ నా ఎజెండా రైట్ ఎజెండా కాదు, నా ఎజెండా లెఫ్ట్ ఎజెండా కాదు, నా ఎజెండా తెలంగాణ యావత్ ప్రజానీకం ఒక క్రూడల్ నియంత్రిత పాలన కొనసాగుతూ ఉంది కాబట్టి దాని నుంచి విముక్తి చేయడమే దానికి గోరి కట్టడమే నా ఎజెండా ఉంది కాబట్టి నా ఎజెండా చాలా మంది నా వెల్విషర్స్ ప్రొఫెసర్ నాకు ఫోన్ చేసి ఇక నువ్వు ఎందుకు అట్లా పోతా ఉన్నావు, నీ మీద కృతమైన బాధ్యత ఉంది, ఒక గొప్పగా పార్టీ పెట్టి నడిపించచ్చు కదా అని చెప్పి చెప్పిండు. కానీ వాళ్ళందరికీ కూడా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, నేను గతాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా, మీలాంటి వాళ్ళు సమస్య వస్తే ఇవాళ 100 సార్లు ఫోన్ చేసినా కూడా ఈ ప్రభుత్వం నుంచి మీకు ఏనాడు కూడా ఆహ్వానం అందలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు మీకు ఒక మాట ఇచ్చిండు, తప్పకుండా తెలంగాణ మేధావులతో తెలంగాణ విద్యావంతులతో తెలంగాణ ఉద్యమకారులతో ఒక కమిటీ వేస్తాను నేను, మీ సూచనలు సలహాలతో మాత్రమే తెలంగాణ సంపూర్ణ తెలంగాణగా బంగారు తెలంగాణ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి ఏ మాట అయితే ఇచ్చిండో ఆ మాట గంగలు కలిసింది. చివరికి ఆ మాట కాదు కదా, కనీసం మీలాంటి వాళ్ళు ఏదైనా సూచన చేద్దామన్నా, మీలాంటి వాళ్ళకు ఏదైనా ఆపద వచ్చి చెప్పుకుందామన్నా కూడా ఇలా చెప్పుకునే తిప్పు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ చైతన్యానికైతే నిలయమో, తెలంగాణ రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం ఇందిరా పార్కులు ధర్నా చౌకులు పెట్టుకొని ఉద్యమాలు చేసామో, ఏ చైతన్యం ద్వారా అయితే యావత్ తెలంగాణ సమాజం పరిగెచ్చి ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిందో ఇవాళ ఆ సంఘాలు కానీ ఆ చైతన్యం కానీ ఇవాళ నీరు ఇలా నాశనం చేసే ప్రయత్నం చేసిండు. చైతన్యం తెలంగాణలో ఉండద్దు, సంఘాలు తెలంగాణలో ఉండద్దు, ఐక్యత తెలంగాణలో ఉండద్దు. నేను ఒక చక్రవర్తిలాగా పరిపాలించుకోవాలి, నా తర్వాత నా కుటుంబ సభ్యులు పాలించేటువంటి ఒక క్రూడల్ మనస్తత్వం ధోరణి తప్ప ఇక్కడ ప్రజాస్వామిక వాతావరణం లేదు. ఇవాళ కొనసాగుతున్న ఎమ్మెల్యేలకు, కొనసాగుతున్న మంత్రులకు, కొనసాగుతున్న పార్టీ సహచరులకు వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. అప్పుడప్పుడు అక్కడక్కడ నాలాంటి వాళ్ళు కొంతెత్తినప్పుడు కొంత గౌరవం దొరకవచ్చు, కానీ అది పర్మనెంట్ మాత్రం కాదు. వాళ్ళ అంతరంగంలో ఏముందో మాకు తెలుసు కాబట్టి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులారా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్య పరులారా, రేపు హైదరాబాద్లో తప్పకుండా ఇవాళ గెలుపు నా గెలుపు కాదు, 6 సార్లు ఇప్పటికే ఎమ్మెల్యే గెలిచిన, 7 సంవత్సరాల పాటు మంత్రిగా కొనసాగిన ఇంతకంటే గొప్ప పనులు లేదు. కానీ ఇవాళ డబ్బుకి కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ఆత్మగౌరవానికి ఈ కేసీఆర్ గారి ప్రభుత్వానికి మధ్య జరిగేటువంటి ఈ పోరాటంలో మీరందరూ కూడా మా హైదరాబాద్ ప్రజలకి ఇవాళ సంఘీభావంగా ఉండండి, వాళ్ళకి స్ఫూర్తినిచ్చేదిగా ఉండండి, తెలంగాణ ఆత్మగౌరవ బావుటం నింపే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా. ఇవాళ అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, లండన్లో ఉన్నా, ముంబైలో ఉన్నా, సూరత్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఇవాళ ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు మీ ఊళ్ళల్లో ఉంటుంది మీ చుట్టాలకు కానీ, మీ ఊళ్ళో ఉన్నటువంటి బంధువులకు కానీ, మీ మిత్రులకు కానీ వాళ్ళకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే చేస్తూ ఉన్నారు, రాజేంద్ర గారిని గెలిపించుకోవాలి సుమా అని చెప్పి అయితే ఇలా చేస్తూ ఉన్నారో ఆ చైతన్యాన్ని ఆ దృవను మర్చిపోకూడదని చెప్పి నేను విధంగా విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రకటిస్తూ ఉన్నా. రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఎట్లయితే లౌకికంగా ఉండడం, ఇప్పుడు ఎట్లయితే అందరి మనిషిగా ఉండడం, పొత్తుల సర్దిలాగా ఉండడం, రాజకీయాలకు తావు లేకుండా, నాకు ఏ మతం వాళ్ళు వచ్చినా, ఏ కులం వాళ్ళు వచ్చినా కులంగా చూడలేదు, మతంగా చూడలేదు, మనిషిగా చూసే ప్రయత్నం చేసిన రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఆ మనిషిలో ఉన్న కష్టాన్ని చూసే ప్రయత్నం చేస్తా, ఆ మనిషిలో ఉండే కన్నీళ్ళను చూసే ప్రయత్నం చేస్తా. ఈ రాష్ట్ర ప్రజానీకం ఏ ఆత్మగౌరవం కోసమైతే ఆరాటపడుతుందో ఆ ఆత్మగౌరవ పోవడంలో తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ బిడ్డగా ఇవాళ ప్రమాణం చేస్తున్నా అని చెప్పి ఇవాళ సెలవు తీసుకుంటున్నా. ఏ తెలంగాణ అమరత్వం అయితే ఒక గొప్ప తెలంగాణ కావాలని కోరిండో, 69 ఉద్యమాల్లో కావచ్చు, ఇతర సందర్భాల్లో కావచ్చు, మొన్నటి జరిగిన సంఘటనలు కావచ్చు, అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాలకు ఇలా నివాళులర్పిస్తూ అమరవీరుల సాక్షిగా తప్పకుండా ముందుకు పోతా అని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవు. జై తెలంగాణ.